ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ సమయంలో దేవుని మాటలు వినగొట్టుగా మనకిచ్చిన సమయాన్ని సద్వినపరచుకున్నట్టుగా దేవుడు మనకిచ్చిన నడిపింపును బట్టి దేవుడు మనకిచ్చిన జీవ గ్రంథాన్ని బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారిని ఉన్నాం. అందుని బట్టి దేవుని వాక్యాన్ని వినటానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇది కనుక దేవుని మాటలు వినటం వలన మానవ జాతికి ఎంత సంరక్షణ కలుగుద్దో, ఎంత మేలు జరుగుద్దో అన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలు మనకు కనపడుతున్నాయి. అదే విధంగా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ప్రాంతాల జీవితాలు కూడా, ప్రాంతాల్లో నివసిస్తున్న వారి జీవితాలు కూడా దేవుని మాటకు లోబడటం వల్ల ఏం మేలు పొందారో, దేవుని మాటకు లోబడకపోవడం వల్ల ఎటువంటి జీవితాన్ని జీవించగలిగిన వారు ఉన్నారో కొన్ని మాటలుగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కనుక దేవుని యొక్క ఆ వాక్యపు సత్యాన్ని మనం వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కూడా మనం ప్రార్థనలు ఏకీభవిద్దాం. లైవ్ ద్వారా కానీ ఆ తదుపరి యూట్యూబ్ ద్వారా కానీ ఎవరైనా ఈ మాటలు వినగలుగుతున్నప్పుడు దేవుని వాక్యపు సత్యాన్ని మనం గ్రహిస్తే దేవుని వాక్యపు వెలుగును పొందగలిగిన అనుభవంలోకి రాగలమన్న సత్యాన్ని అపొస్తలుల పౌలు అనేక మంది భక్తులకు చెప్పిన విధానం మనం చూస్తున్నాం. కనుక మనం కూడా ఆసక్తితో దేవుని మాటలు వినగట్టుగా ఆయన పాల్సింది చేరదాం, ప్రార్థన చేద్దాం. స్తుతులకు పాత్రుడా సర్వాధికారి అయిన తండ్రి, నీ ఉన్నతమైన కృపచేతను, నీ ఉన్నతమైన ప్రేమచేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాశేత మమ్మల్ని నింపి మా జీవితాలు వెలిగించుటకునైనా మీరు మాకు ఇచ్చిన నీ జీవ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, జీవ గ్రంథములు ఉన్న ఆ వెలుగును మేము పొందగినట్టుగా అనేక మంది సేవకుల ద్వారా, అనేక యంత్రాల ద్వారా నాయన నీ సత్యవాక్యాన్ని ప్రకటించుటకును, వినుటకును నాకును మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, నీ మాటలు వినగట్టుగా నాయన మమ్మల్ని సమకూర్చుకుని నీ ప్రేమను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా నీ దాసుడు, నీ పక్షం నిలబడిన నీ దాసుడు, పొట్టివాడు మట్టివాడు కూడా నీ శిలువ చక్రం మరుగుపరిచి నాతో మాతో మీరు మాట్లాడి అయ్యా మా జీవితాలకు కాసిన వెలుగును పొందగలిగిన ఆ ఉన్నతమైన అనుభవంలోకి రాగలనట్టుగా నీ కృప చూపించి మీరు మహిమ పొందమని, ఈ కార్యక్రమంతరికి నీ సరిద మగుతోడుగా ఉంచమని నా ప్రభును నీ ప్రియకుమడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకోవచ్చున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో దేవుని పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. కనుక దేవుని వాక్యములో అనేక రకాల ఆలోచనలతో మనం జీవిస్తున్నాం. దేవుని మాటలు వినుటకు, దేవుని మాటలు వినగనట్టుగా దేవుడిని ఎవరిని పంపిస్తున్నాడు అంటే, దేవుడే తన ఆత్మ ద్వారా అనేక మంది సేవకులను ప్రేరేపించి మన యొక్కకు పంపిస్తున్నాడు. అంటే దేవుడు ప్రేరేపించి పంపిన వారి జీవన విధానాన్ని మనం పరిశీలన చేస్తే వారు యథార్థవంతులై, నీతిమంతులై, దేవునికి లోబడిన వారై ఉండి, ఆత్మ రక్షించగలిగిన భారాన్ని కలిగిన వారై ఉండి ఈ లోకంలో జీవిస్తూ, లోకంలో ఉన్నదాన్ని దేన్ని ప్రేమించకుండా కేవలము ఆత్మ రక్షణార్థమై, అంటే ఆత్మను ఈ లోకంలో సంపాదిస్తే పరలోకంలో ధనము సమకూర్చుకుంటామన్న సత్యాన్ని గ్రహించిన వారై ఉండి, గత గడిచిన కాలంలో మన పురాతన కాలంలో అనేక మంది సేవకులు మరి సువార్తను ప్రకటించి దేశంలో ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులుగా మార్చిన విధానం మనం చూస్తున్నాం. ఈ దినాల్లో మనం చూస్తుంటే మందిరాలు పెరుగుతున్నాయి, సేవకులు పెరుగుతున్నారు, కానీ విశ్వాసులు పెరగట్లా, క్రైస్తవ సంఖ్య పెరగటలా. ఎందుకని పెరగట్లేదంటే బోధించే విధానం లోపమా, లేక బోధించుతున్న సేవకుల లోపమా అన్న సత్యాన్ని మనం పరిశీలన చేస్తే దేవుని వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేసేవారు ఉండాలి. ఎందుకనగా మన హృదయం ఎంతో పరిపూర్ణమైన హృదయముగా మనం ఉండాలన్న సత్యాన్ని కూడా లేఖన భాగం తెలియపరుస్తున్నారు. అందుకనే ఇస్రాయేల్ ప్రజల ప్రేమించిన తర్వాత, ఇస్రాయేల్ ప్రజల జీవన విధానాన్ని ఆయన అనుసరించే విధానం, దేవుని ఇస్రాయేల్ ప్రజలను ప్రేమించక ముందు కూడా అనేక మంది ప్రజలను పట్ల ఆయన ఒక ఉన్నతమైన ఉగ్రతను చూపించాడు. ఆయన అనేకమైన కోపతాపాలు చూపించిన దేవుడే ఉన్నాడు. చూపించి హెచ్చరిక చేయకుండా, వారిని గద్దించకుండా వారిని నాశనం చేసిన విధానం మనం చూడట్లా. అంటే వారిని హెచ్చరించిన విధానం కానీ వారిని గద్దించిన విధానం ఎలా చేశాడనంటే, ఒక భక్తుడిని ఎన్నుకున్నాడు. వారు జీవిస్తున్న కాలంలో నీతిమంతుడైన ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి ద్వారా వారికి సమాచారాన్ని ప్రకటింపచేశాడు. ఈ దినము మన యొక్క వాక్య భాగం యొక్క అంశం అంటే ప్రకటించుట. ఈ ప్రకటించే విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఎవరు నీతిమంతుడిగా దేవుడు గుర్తించాడు? లోకములో ఉన్నవానికంటే కూడా నీవు లాంటి వాడు ఎవరు లేరని ఎవరు సాక్ష్యం పొందాడంటే, మనం పురాతన కాలంలో పాత నిబంధనలు మనం చూస్తే, మొట్టమొదటి గ్రంథమైన ఆది కాండమును చూస్తే నోవాహును మనం చూడగలం. ఈ నోవాహు జీవించిన కాలంలో వారితో పాటు కూడా, ఆయనతో పాటు కూడా అనేక మంది ప్రజలు జీవించారు. జీవించిన జీవన విధానాన్ని బట్టి ఏమి కోల్పోయారంటే దేవుని ప్రేమను కోల్పోయారు. దేవుని ప్రేమను కోల్పోవటం వల్ల వారు ఏం పొందారంటే దేవుని ఉగ్రతకు పాత్రులుగా జీవించిన అనుభవం మనం చూస్తున్నాం. అంటే ఏం జరిగింది అని మనం పరిశీలన చేస్తే లేఖన భాగంలో ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ గ్రంథాన్ని రాసిన విధానం,
లేక ఆదికాండం రాసిన ఆ సమయాన్ని మనం పరిశీలన చేస్తే కొన్ని వందల సంవత్సరాల తర్వాత నోవాహు జీవిత విధానం నుంచి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి చదువుదాం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది. ఒకసారి ఆ వచనాన్ని చదవ నాశపడుతున్నాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సముద్రాన్ని గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు తన ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అంటే నోవాహు జీవిత విధానం గురించి ఆయన జీవించిన విధానము కాలంలో బట్టి కూడా కాకుండా ఆయన అనేక సంవత్సరాల తర్వాత ఆయన గురించి ఇక్కడ పొందుపచ్చిన విధానం మనం చూస్తున్నాం. దేన్ని బట్టి అంటే విశ్వాసమును బట్టి ఏం చేయబడ్డాడంటే హెచ్చరిక చేయబడ్డాడు. విశ్వాసమును బట్టి హెచ్చరిక చేయబడిన ఆయన ఏం చేశాడనంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే జీవించాడు. అంటే ఏమిటి హెచ్చరిక? ఎందుకు హెచ్చరిక అంటే నోవాహు కాలంలో జీవించిన కాలంలో ఏం జరిగిందని ఆయన హెచ్చరిక చేయబడ్డాడు. ఎందుకు ఆయన దేవుని చేత అనేక ఆత్మల చేత ఆయన హెచ్చరించబడ్డ వ్యక్తిగా ఉన్నాడు అని అంటే లేఖన భాగంలో మనం చూద్దాం. నోవాహు కాలంలో ఏం జరిగిందని ఆయన హెచ్చరింపబడ్డాడు అన్న మాట మనం పరిశీలన చేద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనంలో మనం లేఖన భాగంలో మనం స్పష్టంగా తెలియపరచున్నమాట. నోవాహు దినాల్లో జరిగిన సంఘటన బట్టి నోవాహు నీతిమంతుడిగా గుర్తించిన దేవుడు నోవాహుని హెచ్చరించడమే కాకుండా నోవాహు ద్వారా ఆ కాలంలో జీవించిన ప్రజలను కూడా హెచ్చరించిన విధానం మనం చూస్తున్నాం. అయితే ఆ దినాల్లో ఏం జరిగిందని మనం పరిశీలన చేస్తే ఏం జరిగిందంటే నోవాహు దినములలో జరిగినట్టు మనుషు కుమారుని దినములోనూ జరుగును. అంటే ఆ దినాల్లో జరిగిన సంఘటనలే, ఆ దినాల్లో జరిగిన మనుగడే యేసుక్రీస్తు కుమారుడు యొక్క ఆ కాలంలో కూడా జరుగునన్న సత్యాన్ని లేఖన భాగం మన స్పష్టంగా ఏం జరుగును అన్నట్టు అక్కడ రాయబడింది. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు కూడా జనులు తినుచు త్రాగుచు పెళ్లాడుచు పెళ్లికి ఇవ్వబడుచు నుండి అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనము చేశాను అన్నమాట చూస్తున్నాం. అంటే దేవుని వాక్యాన్ని మనం పరిశీలనగా గమనించగలిగితే మనం కూడా అనేక సంవత్సరాలు దేవుని వాక్యాన్ని వింటున్నాం. అనేక మంది సేవకుల ద్వారా ప్రకటింపబడుతుండగా మనం ఉచితంగా దేవుని వాక్యాన్ని వినే ఆ ఉన్నతమైన ధన్యతను దేవుడు మనకిచ్చాడు. ఎందుకు ఉచితంగా వినగలిగినట్టుగా దేవుడు ధన్యతనిచ్చాడంటే వినుచున్న నీలో నీవు జరగాల్సిందంటే మార్పు జరగాలి. ఎటువంటి మార్పు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవండి నీతిమంతమైన జీవితాన్ని జీవించే ఆ నడవడిక కలిగి ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగంలో స్పష్టంగా తెలియపోతున్నాం. నోవాహు దినములు జరిగిన సంఘటన ఏమిటంటే తినుచు త్రాగుచు పెళ్లాడుచు పెళ్లికి ఇవ్వబడుచు నుండిరి అన్న మాట చూస్తున్నాం. అంటే ఈ దినాల్లో కూడా అదే ఆలోచన క్రైస్తవులకు జీవిస్తున్న మన ఆలోచన, అదే అనిలకు జీవిస్తున్న వారి ఆలోచన. రేపటి పరిస్థితి ఏమిటి, రేపేమి తినాలి, రేపేమి వండుకోవాలి, రేపేమి ధరించాలన్న ఆలోచనే తప్ప లేకపోతే రేపేమి తాగాలన్న ఆలోచనే. అది రీతిలో దేవుడు ప్రేమించి బహుమానించిన బిడ్డలక వివాహాల విషయంలో కూడా అనేక రీతిలుగా మనం ఆలోచిస్తూ ఉంటున్నాం. కానీ దేవుని చిత్తం ఎలా ఉందో అలా జరుగుతున్న అవిశ్వాసం కలిగిన వారమే ఉంటున్నామే తప్ప దేవుడు జరిగించగలిగిన సమయం వస్తే ఆయన చేస్తాడన్న దైన్యం మనలో లేకపోతుంది అని అందుకని అక్కడ అంటున్నమాట. జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళికి ఇవ్వబడుచు నుండి ఎప్పటి వరకు అంటే నోవాహు రక్షణ అనే ఓడ నిర్మించి ఆ ఓడలోనికి ప్రవేశించే దినం వరకు కూడా అదే జరిగింది. అలా జరుగుతుంది కాబట్టి ఆ ప్రజలను యొక్క జీవన విధానాన్ని మార్చుటకు దేవుడు హెచ్చరిక చేశాడు. నోవాహు హెచ్చరించిన వాడే, నోవాహు ద్వారా అనేక మంది ప్రజలను హెచ్చరించిన విధానం. ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు ఆయన, అయ్యా మన మీద దేవుని కోపము రాబోతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది, మనం జలప్రళయం చేత మనం నాశనం చేయడానికి ఒక ఆజ్ఞగానే మనకు అనుగ్రహ చేశాడు, కనుక దేవుని మాటలకు లోపడదాం, దేవుని వైపు తిరుగుదాం, దేవుని ఆశ్రయిద్దాం, దేవునితో సహవాసం కలిగి జీవిద్దాం, దేవునితో నిత్యం సత్సంబంధం కలిగిన వారమే లోకంలో జీవించడం ద్వారా మనము ఆయన ఉగ్రత తప్పించబడతామన్న సత్యాన్ని నోవాహు గ్రహించిన వాడే ఉండి 120 సంవత్సరాల వరకు ప్రకటించిన విధానం మనం చూస్తున్నాం. అంటే నోవాహు ప్రకటించినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా దేవుని మాటకు లోబడలేదు. దేవుని మాటకు లోబడకపోవటం వల్ల ఏం జరిగిందంటే జల ప్రళయం చేత వారు నాశన కోపంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. సమ్మందరూ కూడా జలప్రళయం మునిగిపోయారు, ఎవరు కూడా జీవించిన విధానం మనం కనపట్టలేదు. అంటే దేవుని మాటకు లోబడకపోతే జరిగే కార్యం ఏంటంటే మనం నోవాహు దినాల్లో జరిగిన ఆ ప్రజల స్థితి ఈ దినాల్లో కూడా జరుగుద్ది. అందుకనే ఆయన నోవాహు దినంలో జరిగినట్టుగా మనుష్య కుమారుని దినములోనూ జరుగును.
అక్కడ ఏం జరిగింది? తిరుచు త్రాగుతూ ఉండటమే కాకుండా పెళ్లికి ఇవ్వబడుతూ పెళ్లికి ఇచ్చుటే కాకుండా వారు దేవుని కోపమునకు పాత్రులుగా జీవించారు. అదే రీతిలో ఈ దినాల్లో కూడా, మనుషు కుమారుని దినాల్లో కూడా అలాగే జరుగుద్ది. అంటే దేవుని కోపమునకు పాత్రులుగా ఉండకుండా ఉండగినట్టుగా అనేకమైన యంత్రాల ద్వారా, అనేక మంది సేవకుల ద్వారా ఉచితంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడం మనకు జరుగుతుంది. ప్రకటించబడుతున్న వాక్యాన్ని వినడానికి మనం ఎక్కడికైనా వెచ్చించి వెళ్ళగలుగుతున్నామా? ఖర్చు పెట్టి వెళుతున్నామంటే ఏమి లేదు, కేవలం ఇళ్లల్లో ఉండి మన టీవీల ద్వారా దేవుని వాక్య సెల్స్ ద్వారా కూడా దేవుని వాక్యాన్ని వినే ధన్యతను దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అనంటే, ఆ మాటల ద్వారా హెచ్చరింపబడుతున్న నీవు భయభక్తులు కలిగిన వాడవండి, నీతిమంతుడిగా జీవించచ్చు. నీవు నీతిమంతమైన జీవితాన్ని జీవించడం ద్వారా నీ కుటుంబం కూడా రక్షింపబడినట్టుగా నీవు దేవుని మాటకు లోబడేవారుగా ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. అందుకొరకే ప్రకటింపబడుతుంది అన్న మాట లేఖన భాగంలో స్పష్టంగా తెలియపోస్తా. ఎందుకు దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది అనంటే, ప్రతి ఒక్కరూ కూడా ఆ మాటలు విని దేవుని వాక్యపు సత్యాన్ని, అంటే యేసుక్రీస్తు గురించి జ్ఞానపు అనుభవాన్ని కలిగిన వారండి, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన ఉన్నతమైన మహిమోన్నతమైన ఆ మనసును గ్రహించగలిగిన వారమండి, దేవుని వైపు చూసే అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తా. నోవాహు దేవుని మాటలు ప్రకటించాడు. ఏమని ప్రకటించాడంటే, అయ్యా దేవుని ఉగ్రత రాబోతుంది, జల ప్రళయం ద్వారా మనల్ని ఆశ్రయం చేయడానికైనా ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయం మార్చబడినట్టుగా, దేవుని హృదయాన్ని గెలచగినట్టుగా దేవునితో మనం సత్సంబంధం కలిగి జీవిద్దాం, దేవునికి మొర పెడదాం, దేవుని మనం బ్రతిమలాడుకుందామని అనేక రీతిలుగా తెలియపరిచినప్పటికీ కూడా వారు ఎవరూ కూడా దేవుని మాటకు లోబడాల. దేవుని మాటకు లోబడలేదంటే ఆయన పంపించడానికి సేవకుని మాట కూడా వారు లోబడకపోవటం వల్ల వారు జల ప్రళయంలో వారు మునిగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఉగ్రతకు పాత్రులుగా ఉన్నారే తప్ప ఉగ్రతను తప్పించకున్నట్టుగా, దేవుని ప్రేమకు పాత్రులుగా జీవించే అనుభవానికి వారు రాలేకపోయారు. కానీ దేవుని ప్రేమకు పాత్రులుగా జీవించిన వారు ఎవరైనా ఉన్నారంటే, నోవాహు కుటుంబం ఒకటే. నోవాహును బట్టి నోవాహు కుటుంబం రక్షింపబడింది. నోవాహును బట్టి నోవాహు కుటుంబం రక్షింపడానికి కారణం ఏంటంటే, నోవాహు దేవుని మాటలు విన్నాడు, దేవుని హెచ్చరికను స్వీకరించాడు, దేవుని మాట చెప్పినట్లుగా ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయగలిగాడు. కనుకనే తన కుటుంబం రక్షణ మార్గంలో జీవించడానికి ఒక గొప్ప సాధనంగా నోవాహు ఉన్నాడు. నీతి మంది దగ్గర రాయబడిన మాట, నోవాహు జలప్రలయం వచ్చి పెళ్లికి ఇచ్చుచు పెళ్లికి ఇవ్వబడుతుండని జలప్రలయం వచ్చి వారిని అందరినీ కూడా నాశనం చేశాడు అన్నమాట చూస్తున్నాం. అది ఎబ్రిలో రాసి చదువుకున్నాం కదా, ఏమంటాడు, విశ్వాసమును బట్టి. అంటే దేవుడు ఎవరిని హెచ్చరిస్తాడు అంటే, దేవుని అందు విశ్వాసం ఉంచి వారిని బట్టే తప్ప వేరొకరిని హెచ్చరించడు ఆయన. దేవుని అందు విశ్వాసం ఉంచిన వారిని ఎందుకు హెచ్చరిస్తాడంటే, విశ్వాసం నుంచి జారిపోకుండా, విశ్వాసం తొలగిపోకుండా, విశ్వాసమైన జీవిత విధానం తప్పిపోకుండా ఉన్నట్టుగా ఆయన మనల్ని విశ్వాసంలో బలపరచుటకు, విశ్వాసం ద్వారా నిత్య జీవపు అనుభవాలను కలుగునట్టుగా ఆయన మనల్ని హెచ్చరిస్తారన్న సత్యాన్ని నోవాహు జీవితం ద్వారా మనం తెలియ, విశ్వాసమును బట్టే ఆయన హెచ్చరింపబడాడు. హెచ్చరింపబడిన ఆయన ఏం చేశాడంటే, హెచ్చరింపబడిన ఆ మాటలకు లోబడిన వాడై ఉండి ఏం చేశాడు, భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందరూ అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారు నేత. నేను లోకం మీద నేరస్థాపన ఏం చేశాడంటే, దేవుని మాట ప్రకటించాను, మీరు వినలేదు, దేవుని మాటకు లోబడలేదు, దేవుడు చెప్పినది చెప్పినట్టుగా మీకు ప్రకటించాను, దేవుడితో సహవాసం కలిగి జీవించమని దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మీకు ప్రకటించాను, నా మాట మీరు వినలేదు, దేవుని మాట కూడా మీరు లోబడలేదు అని వారిపై నేరస్థాపన చేసి ఆయన అందనమాట విశ్వాసమును బట్టి కలిగిన నీతికి వారసుడు ఆయన అన్నమాట లేఖన భాగంలో మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యంలో దేవుని మాటకు లోబడితే ఎటువంటి మేలు జరుగుతుందో మనము పరిశీలనగా మనం చూడాలి. దేవుని మాటకు వారు లోబడలేదు, కనుకనే జల ప్రళయం చేత వారు తప్పించబడ్డారు. ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుని మాటను వారు విన్నారు, దేవునికి మొరపెట్టారు, మొరపెట్టారు కనుకనే దేవుడే దిగి వచ్చి వారిని పాలు తేలు ప్రవహించే దేశానికి నడిపించిన విధానం మనం చూస్తున్నాం. కారణం ఏమిటనగా, వారి మొర దేవునికి అంగీకారంగా ఉంది. వారు పడిన ఆ శ్రమలను దేవుడు చూశాడు, కష్టాలను చూశాడు, వెట్టి శాఖను వెట్టి పనులను చూశాడు ఆయన. ఆయన వారి దుఃఖాన్ని చూశాడు ఆయన. ఆయన సమస్తాన్ని చూసిన దేవుడే ఉండి, వారిని కాపాడుటకు దిగి వచ్చిన దేవుడే ఉండి, వారిని నడిపించడానికి ఆయన ఇంకొక వ్యక్తిని ఎన్నుకున్న విధానం మనం చూస్తున్నాం. ఎవరిని ఎన్నుకున్నాడంటే, మనందరూ తెలుసు, మోషేని నాయకుడిగా ఎన్నుకున్నాడు. మోషే ఎవరు అంటే, అప్పటి వరకు అంతకుడిగా ఉన్న వ్యక్తే, అప్పటి వరకు దేవుడికి విరుద్ధంగా జీవించిన వ్యక్తి అయినప్పటికీ కూడా తనలో ఉన్న మనస్సును బట్టి ఏమనుకున్నాడు ఆయన, తన హృదయం కలిగిందంటే, ధన సంపద కలిగిన తన పెంచి పోషించిన తల్లిదండ్రుల దగ్గరగా ఉండటం కంటే నా దేవుని కొరకు శ్రమ అనుభవట
మేలు అని తన ఆస్తి పాస్తులను తన బంధుత్వాన్ని కూడా వదిలిపెట్టి దేవుని కొరకు జీవించడానికి ముందుకు వచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. అటువంటి హృదయాన్ని ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే ఒంటరిగా వదిలిపెట్టాల ఆయన ఒక నాయకత్వ లక్షణాన్ని ఇచ్చాడు. నాయకుడిగా ఎన్నుకున్నాడు ఎవరంటే 600,000 కాల్బలం కలిగిన ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఒక గొప్ప నాయకుడిగా మోషే. ఎందుకు ఎన్నుకున్నాడే మోషే ధనాపేక్షను విడిచిపెట్టిన వ్యక్తిగా ఉన్నాడు. లోకంలో ఉన్న అన్నిటి వాటిని కూడా పెంటగా ఎంచుకున్న వ్యక్తిగా ఉన్నాడు. కనుకనే ఆయన ప్రజల కొరకు శ్రమ పడగలడు, తన ప్రజలను నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తిగా ఉండగలడు అన్న సత్యాన్ని దేవుడు తన హృదయాంతరంగా పరిశోధించి ఒక నాయకుడిగా ఎన్నుకున్న విధానం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ ప్రజల కొరకు ఆయన ప్రార్థన విజ్ఞాపన చేశాడో ఇస్రాయేల్ ప్రజలను దేవుడు పోషించిన విధానం మనం చూస్తున్నాం. నడిపించిన నాయకుని బట్టి నోవాహు నడిపించాడు, ప్రజలను బోధించాడు, కానీ నోవాహు మాటకు వారు లోబడలేదు. ఎందుకు లోబడలేదంటే అప్పటి వరకు వారు వర్షాన్ని చూడాల, కానీ అయ్యా దేవుడు జలప్రళయం రాబోతుందని చెప్పినప్పుడు కూడా పుట్టేది మొదలుకొని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జలప్రళయం రాలేదు కదా, వర్షం రాలేదు కదా, ఇప్పుడు ఈ పిచ్చోడు చెప్తున్నాడు, ఈ పిచ్చోడు మాట మనం నమ్మాలా అని నోవాహుని తీసి పారేసిన వారే ఉండి వారు నోవాహు మాటకు లోబడకపోవటం వల్ల దేవుడు కోపానికి వారు పాత్రులుగా జీవించారు. ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో వెట్టి పనులు చేస్తున్నప్పుడు వారు వ్యక్తిగతంగా మొరపెట్టారు, వ్యక్తిగతంగా దేవునికి విజ్ఞాపన చేశారు, వారి కష్టాన్ని బట్టి శ్రమను బట్టి దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుణ్ణి ఆశ్రయించారు అర్థమేంటి, దేవుని ప్రేమను వారు గుర్తెరిగారు, దేవుని ప్రేమను దేవుని మహిమను దేవుని శక్తిని వారు గుర్తెరిగిన వారు అండి. దేవునికి మొరపెట్టిన విధానాన్ని బట్టి దేవుడు దిగివచ్చి వారిని రక్షించి ఏం చేశాడనగా వారిని నడిపించడానికి ఒక నాయకుడిని ఎన్నుకున్న విధానం, నాయకుడు ద్వారా వారు నడిపించబడ్డారు. పాలు తేలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశించే ముందు ఏ విధమైన ఆశీర్వాదాన్ని పొందారో మనం అందరం చూస్తున్నాం. పరలోకం ఉన్నా ఉత్సిప్పించాడు, శత్రు సైన్యం వస్తున్నప్పుడు సముద్రాన్ని చీల్చి మార్గాన్ని చూపించి ఆ మార్గంలో వారిని నడిపించి వారిని తప్పించిన విధానం, శత్రువులను సముద్రంలో ముంచి వేసిన విధానం మనం చూస్తున్నాం. దానికి కారణం ఏమిటంటే వారిని నడిపించిన నాయకుడు దేవుని అందు భయభక్తులు కలిగిన ఉన్నాడు. దేవుని మాటలు ఏ మాటలైతే దేవుని మాటలు మోసే వింటున్నాడో విన్న మాటలు వారు ప్రజలకు తెలియపరుస్తున్నారో తెలియపరిచిన మాటలను బట్టి వారు అనుసరించిన విధాన్ని బట్టి దేవుడు వారిని విడిపించిన విధానం, వారిని రక్షించిన విధానం, వారిని విమోచించిన విధానం మనం చూస్తున్నాం. కానీ దేవుని మాటలుగా లోకంలో జీవిస్తున్న మనం దేవుని మాటలు ఎక్కడి నుంచి వినిపించబడుతున్నంటే తన సేవకుల ద్వారా దేవుని మాటలు మనకు వినిపించేస్తున్నాడు. ఆ సేవకుల జీవన విధానాన్ని బట్టి నీతిమంతమైన జీవిత విధానం లేక యథా కపటము లేని కల్మషము లేని జీవిత విధానాన్ని జీవిస్తే ఆత్మల కొరకే ఆత్మల భారము కలిగిన వారేయండి. రక్షణ సువార్తను ప్రకటిస్తున్న అనేక మంది సేవకుల ద్వారా ప్రపంచమంతా కూడా క్రైస్తవులుగా మార్చబడిన అనుభవం మనం చూస్తున్నాం. ఈ దినాల్లో క్రైస్తవులుగా మార్చబడాలి అని అంటే ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నారో మనం పరిశీలన చేస్తున్నాం. కనుక క్రీస్తుని ఎరిగిన మనం సేవకుని మాటలు మనం వినాలి. సేవకుని అంటే వ్యక్తిగతంగా కాదు సుమా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన ఆత్మ ద్వారా తన సేవకుని నోటాన్ని తన మాటను స్థిరపరిచి తన మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. కనుక నేను మారు మనసు పొందాలి, నేను రక్షణ పొందాలి, నేను దేవునికి విధేయత కలిగిన వాడై దేవుని విశ్వాసం కలిగిన వాడని ఉండాలి. అలా ఉండగలట్టుగా తన సేవకుల ద్వారా నన్ను హెచ్చరిస్తున్నాను సత్యాన్ని మనం గమనించగలిగితే మనం ఎంత ధనిలమో కదా. క్రైస్తవ జీవిత విధానంలో మనం ఒక ప్రాముఖ్యమైన సంఘటన మనం గమనించాలి. నోవాహు దినాలు జరిగిన సంఘటనలే ప్రభువు దినం మనుషు కుమారు దినాలు కూడా జరుగును అని చెప్పిన మాట మనం నెరవేర్చబడటం చూస్తున్నాం. మనం తెల్లవారులేస్తే దేవుని నమ్మిన ప్రార్థనలు చేస్తున్నా మందిరానికి వెళ్తున్నా మనం చేసే పని అంటే రేపటి పరిస్థితి ఏంటి ఆలోచిస్తుంటాం. రేపటి గురించి ఆలోచించే వారు ఎవరంటే అన్యులు అన్నమాట మనం చూస్తున్నాం. అన్యులు రేపటి గురించి చింతిస్తారన్నమాట లేకపోతే అంటే అన్యులు అంటే ఎవరు దేవుని ఎరగని వారు, దేవుని శక్తిని దేవుని ప్రభావాన్ని ఎరగని వారు రేపటి గురించి ఆలోచిస్తారన్న సత్యాన్ని కూడా లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నారు. కానీ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనకు అనేక మంది సేవకుల ద్వారా సువార్త ప్రకటింపబడుతుంది, దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది, ప్రవక్తలు రచించిన గ్రంథాలు అదే అపొస్తలుల పౌలు రచించిన ఆ పుస్తకాలను మనం చూస్తూ ఉన్నాం. కనుక సువార్తలు సువార్తికులు రాసిన సువార్తలు కూడా మనం వింటున్నాం. దేవుని యొక్క మహిమ ఎంతో గొప్పదో, దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పదో, దేవుని యొక్క శక్తి ఎంత ఉన్నతమైనదో మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. వింటున్న మనలో మార్పు కలగ నోవాహు దినాలు జరిగిన ప్రజలు మార్పు కలిగిన వారే లేకపోవటం వల్ల వారు జలప్రయంలో మునిగిపోయిన విధానం మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో శ్రమలు పడిన వారండి, కష్టాలు పడిన వారండి, దేవునికి మొరపెట్టిన విధానాన్ని బట్టి దేవుని అందు నమ్మికుంచారు,
దేవుడు మా మర వెంటాడు అన్న నమ్మకం విశ్వాసం కలిగి దేవునికి మొర పెట్టారు. వారిని నడిపించారు ఒక నాయకుడిని ఎన్నుకొని, నాయకుడి యొక్క నడిపింపులో వారిని నడిపించిన విధానం, పోషించిన విధానం, రక్షించిన విధానం, శత్రు సైన్యానికి సైతం చూడ సంహరింప చేసి వారు పాలు తేలిన దేశంలో ప్రవేశించిన విధానం మనం చూస్తున్నాం. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగిన మనం విశ్వాసయుతమైన జీవిత విధానంతో మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. ప్రకటించుట అనేది ఎంతో ప్రాముఖ్యమైన పదం. దేని కొరకు ప్రకటి, ఎవరి లాభం కొరకు ప్రకటిస్తున్నారు అంటే ఆత్మల భారము కలిగిన వారై ఉండే. ఒక ఆత్మ నశించడం దేవునికి ఇష్టం లేదు, కనుకనే ఆయన పరలోకమును విడిచి భూలోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదక రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన ఆయన తన ఆత్మ ద్వారా అనేక మంది సేవకులను ఏర్పరచుకొని వారి ద్వారా సువార్త ప్రకటించడం జరుగుతుంది. దేవుని వాక్యాన్ని ప్రకటించడం జరుగుతుంది. ప్రకటించడం దేని కొరకు, ఎవరి కొరకు అంటే నశించిన వారు రక్షింపబడాలి, పాపములో ఉన్నవారు విడిపించబడాలి, బంధకాల్లో ఉన్నవారు దేవుని చేత రక్షణ మార్గము నడిపించే వారు ఉండగలగాలి అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరచాం. అదే రీతిలో మరొక జనాంగం ఉన్నారు సుమా. నినివే పట్టణ ప్రజలను నాశనం చేయడానికి దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక వేశాడు. నినివే పట్టణ ప్రజలు చేసిన పాపపు క్రియలను బట్టి, అవిధేయత క్రియలను బట్టి ఆ ప్రజలను నశింప చేయడానికి దేవుడు ఒక ప్రణాళిక చేసి చెప్పకుండా నాశనం చేసే దేవుడు కాదు. ఆయన హెచ్చరించకుండా ఆ ప్రజలను నాశనం చేసే దేవుడు కాదు, శిక్షించే దేవుడు కాదు. ముందు హెచ్చరిస్తాడు నాశనం చేయడానికి ఒక నిర్ణయం తీసుకొని, ముక్కు ముఖం తెలియని ఆ ప్రాంత ప్రజలు ఎరగని ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ ప్రాంతానికి పంపించాడు. ఎవరు అంటే యోనా. యోనాని నినివే పట్టణానికి పంపించాడు. పంపించి పోకుండా తప్పించబడాలని ఆశ ఆలోచన కలిగినప్పటికీ కూడా దేవుడు అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేర్చాలి కాబట్టి యోనా మత్తు దారి తప్పినప్పటికీ కూడా, దేవుని మాటకు లోబడకుండా పారిపోయినప్పటికీ కూడా మరలా దేవుడు అతన్ని తీసుకొని వచ్చి నినివే పట్టణ ప్రజల దగ్గరికి పంపించి ఒక హెచ్చరిక చేయించాడు. దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది, కనుక దేవుని మాటకు లోబడండి, దేవుని వైపు తిరగండి. ఆ వచనం చదవ నాశపడుతుంది. యోనా గ్రంథము 3:3-4 చదువుతాను. 2 కూడా నేను ఒకసారి చదువుతాను, దయచేసి గమనించాలి. నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 ప్రయాణమంత ప్రయాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములు 1 ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, ఆయన చెప్తున్నాడు. సమయాన్ని కూడా ఇస్తున్నాడు వాళ్ళకి. ఇక రేపే నాశనం చేస్తానో లేకపోతే సంవత్సరాలు చేస్తానో, 40 నినివే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు దేవుడు అని యోనా ద్వారా వారు విన్నారు. ఎవరు వారికి ప్రకటించింది ఎవరంటే ఒక సామాన్య మానవుడు. దేవుని మాటకు లోబడగలి మానవుడిని లోబడగినట్టుగా చేసుకున్న దేవుడు అయ్యండి వారి దగ్గర పంపించి ఏం చేశాడనంటే ప్రకటింపచేశాడు. అందుకని స్పష్టంగా రాబడినమాట ఏమంటాడు అక్కడ, యోనా ఆ పట్టణంలో 1 ప్రయాణమందు దూరము సంచరించుచు ఇక 40 నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా. ఎప్పుడైతే యోనా ప్రకటన చేశాడో, నోవాహు లాంటి మానవుడే, మోషా లాంటి మానవుడే, అదేతలు యోనా కూడా అదే మానవుడే. మోషే అంతకుడైనప్పటికీ కూడా తనలో ఉన్న ప్రేమ స్వభావాన్ని బట్టి ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడికి ఎన్నుకున్నాడు. నోవాహు నీతి మంచుడై ఉన్నాడు, దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తి ఉన్నాడు, దేవుని మాటకు లోబడిన వ్యక్తిగా ఉన్నాడు. కనుకనే ఆ కాలంలో జీవించిన ప్రజలను హెచ్చరించడానికి ఒక గొప్ప వ్యక్తిగా ఎన్నుకున్నాడు. ఆయన మాట వారు వెళ్ళ జలపడలో మురిగిపోయారు. మోషే మాటను వారు విన్నారు. నినివే పట్టణ కనాను దేశం ప్రవేశించడానికి ఒక ఉన్నతమైన కార్యము దేవుడు చేస్తున్నాడు. ఇక్కడ కూడా యోనా ప్రకటన చేసినప్పుడు దేవుని ఉగ్రత వారి మీద రాకుండా దేవుని ప్రేమ చూపించడం, దానికి కారణం ఏమిటంటే యోనా ప్రకటించిన మాట వారు విన్నారు. అది మనం గమనించాలి. యోనా ప్రకటన చేసిన మాట వారు విన్నారు అన్న మాట లేఖన భాగంలో మనం స్పష్టంగా తెలియపరుస్తాం. ఎప్పుడైతే వారు విన్నారో ఏం చేశారంటే వారు ఉపవాసమునుగుని దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది 10 ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మాన. ఎంత గొప్ప దేవుడు అండి. అంటే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అయ్యా దేవుని ఉగ్రత మా మీద రాబోతుందే, వచ్చి రాగినట్టుగా దేవుడు మాతో చెప్పలేదు, ఒక మనిషిని పంపించాడు, ఒక సామాన్యమైన మనిషిని పంపించి మమ్మల్ని ప్రకటింపచేసిన ఆ మాట ఆ ప్రజలందరూ విన్నారు. విని అక్కడ ఉన్న రాజులు సైతం, జంతువులు, పక్షులు, పశువులు సైతం, మనుషులు సైతం కూడా ఉపవాసం పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు జరిగిన మాట అంటే అక్కడ అన్నాడు, ఈయన ప్రార్థన చేసి ఏం చేశారు అనంటే వారు చెడుతనాన్ని మానుకొనగా
ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చెడుతానని హృదయంలో పెట్టుకోవాలా? వారి హృదయము పరిశుద్ధమైనదిగా శుద్ధి చేసుకున్న వారే ఉన్నారు, పాపపు క్రియను విడిచిపెట్టగలిగిన వారే ఉన్నారు. కనుక ఆ సత్యాన్ని దేవుడు వారి హృదయాన్ని పరిశోధించి ఏం చేశాడట, మానుకొనగా వారు చేసిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై, దేవుడే పశ్చాత్తాపడంట ప్రజల పట్ల. దేవుడే పశ్చాత్తాపడగల కారణం అంటే వారు చేసిన ప్రార్థనలు, వారు చేసిన పశ్చాత్తాపంతో ఉపవాసం ఉండి ప్రార్థనలు సల్పుట ద్వారా దేవుడే పశ్చాత్తాపడి వారి మీద రావాల్సిన ఆ కోపాన్ని రాకుండా ఏమన్నాడ, కీడు చేయక మానేను అన్నమాట లేఖన భాగం. అంటే దేవుని మాటకి లోబడితే, దేవుని మాట ఎవరి ద్వారా తెలియపోస్తున్నాడు, ఒక సేవకుల ద్వారా తెలియపోస్తున్నాడు, ఒక సేవకుల ద్వారా, ఒక దాసుల ద్వారా, ఆ రోజుల్లో ప్రవక్తల ద్వారా చేశాడు, ఆ తర్వాత న్యాయాధిపతుల ద్వారా ప్రకటన చేశాడు, ఆ తర్వాత రాజుల ద్వారా ప్రకటన చేశాడు, ఆ తర్వాత రాజులను బండి వారి చేత ప్రకటన చేయి, ఆ తర్వాత సేవకులను శిష్యులను ఏర్పరచుకున్నాడు. శిష్యులు జీవించినంత కాలం కూడా శిష్యుల ద్వారా అనేక మంది ఆయనకు దాసులుగా ఆయనకు సేవకులు, సేవకుల ద్వారా ఈ దినాల్లో మనుష్య కాలం మనుష్య కుమారు కాలంలో జీవిస్తున్న మనల్ని మనం సేవకులను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ప్రకటింపచేస్తాం. దేవుని మాటకు లోబడితే ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించలేదు. దేవుడు చేయనున్న కీడు కూడా రాకుండా మన ప్రార్థనలకు, మన విశ్వాసం, మన యథార్థమైన మనసు, ఆయన నిలిపిన భయభక్తులు కలిగిన జీవిత విధానాన్ని బట్టి కీడు చేయక మానుతాడు అన్న సత్యాన్ని నినివే ప్రజల పట్ల నేర్చుకుంటాం. కానీ మనం కూడా దేవుని కోపానికి పాత్రలు కాకుండా దేవుని సేవకుల మాటలు విందాం, మన హృదయం ఉన్న చెడును విసర్జిద్దాం, మనం చెడు మానుకొని చెడు మార్గాన్ని మనం కాకుండా యేసుక్రీస్తే మార్గమైనడు కనుక ఆయన మార్గంలో జీవించాను వాళ్ళకన్నట్టుగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగి దేవుడి మాటలను మన హృదయంలో ఫలింపచేయను కాక. ఆమెన్. ప్రార్థన చేయాలి. స్థుతులకు పాత్రుడ సర్వాధికారి అయిన తండ్రి, నీ ఉన్నతమైన కృపచేతను ప్రేమచేతను నీ పాదశిందలు చేరి నీ మాటలు వినుటకును ప్రకటించటకును నాకు మాకు ఇచ్చిన కార్యం పెట్టి వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి అయ్యా, నేనేవే పట్టణ ప్రజల విషయంలోను ఇస్రాయేల్ ప్రజల విషయంలోను తండ్రి, అదే రీతిలో నోవాహు దినాలను ప్రయోగించిన ఆ ప్రజల విషయంలో నాయన మేము జ్ఞాపకం చేసుకున్నాం. నోవాహు మాలాంటి మానవుడే అయినప్పటికీ కూడా ప్రకటించింది చేసినప్పుడు నాయన ఆ ప్రకటన వారు వినలేదు కనుకనే జల ప్రయాణం వారు నాశనం చేసినట్లు చూస్తున్నాం. అది మోషే మాలాంటి నాయకుడే నాయన, మాలాంటి మానవుడే అయినప్పటికీ మోషే మాటకు లోబడ్డారు. మోషే నడిపించిన విధానం బట్టి, దేవుడు వారి పట్ల చూపించిన ప్రేమను బట్టి వారు రక్షణ మార్గంలో నడిపించడమే కాకుండా పాలుతేలు ప్రవేశం ప్రదేశం నాయన జీవించినట్టుగా వారు జీవించగల అనుభవాన్ని మేము విన్నాం. అది తల్లి నెనవే పట్ల ప్రజలు కూడా మాలాంటి యోనా అనబడిన వ్యక్తిని అయ్యా వారి దగ్గరికి వెళ్ళారు, వారు కీడు చేయకుండా మాని పశ్చాత్తాప్తుడు వారి కీడు తప్పించిన దేవుడు ఉన్నామని సత్యాన్ని అయ్యా మేము జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మేము కూడా నీ మాటలు వింటున్న మేము మా హృదయంలో ఉన్న చెడును మానుకొని అయ్యా నీ యందు పశ్చాత్తాప్తులమై ఉపవాసమును సలుపుతూ విజ్ఞాపన చేయగల అనుభవంలోకి రాగినట్టుగా నీ ఆత్మ ప్రేరణ కలగచేసి నుండి అనేకమైన మీరు పొందగల అనుభవంలోకి అయ్యా మమ్మల్ని నడిపించి మీరు మేము పొందమని చెప్పబడిన వాక్యం మనం కొట్టుకుని పోకుండా అతి జాగ్రత్తగా కాపాడగల భయాన్ని భక్తి నాలో మన స్థిరపరచమని నా ప్రభును నీ ప్రియకుమడైన యేసుక్రీస్తు నామమును ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమే. ప్రభు యేసుక్రీస్తు నామములు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక. మా కుమారుడు చెప్పని అన్న మాటలు కూడా మీరు ఆలకించి ఆ మందిర నిర్మాణం కొరకు మీ వ్యక్తిగతమైన ప్రార్థనల జ్ఞాపకం చేసుకుని దేవుని పేరట తెలియపరిస్తే నా మాటలను ఇస్తున్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచయ కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచయను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచయను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచయకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచయను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే
దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములో విరాళములో నాకు ఎంతగానో అవసరమై ఉన్నవి ప్రార్థనలతో